हेलो फ्रेंड्स, वेलकम टू रिक्की टिक्की 99 चैनल। टुडे स्पेशल చూస్తున్నారు కదా, సగ్గు బియ్యంతో స్వీట్ కార్న్ వడలు వేడి వేడిగా తింటే ఉంటది బా, చాలా అంటే చాలా బాగుంటది। మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నారు కదా, అయితే ఆలస్యం ఎందుకు, లెట్ స్టార్ట్ ప్రాసెస్। ఫస్ట్ బాయిల్ చేసిన స్వీట్ కార్న్ తీసుకోవాలి, వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి। నానబెట్టిన సగ్గుబియ్యం తీసుకోవాలి, వీటిల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। పేస్ట్ పట్టిన సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి। ఇందులో సన్నగా కట్ చేసిన అల్లం, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, బియ్యపిండి 1.5 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, కొంచెం వాము, కొంచెం పసుపు, కొంచెం కారం, టేస్ట్ కు సరిపడా salt। ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి। ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి, కొంచెం సన్నగా కట్ చేసిన పుదీనా, సన్నగా కట్ చేసిన కొత్తిమీర। ఇప్పుడు వీటిని కూడా మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం। ఇందులో లైట్ గా కొంచెం వాటర్ వేసుకోండి చాలు। ఇలా వడ షేప్ లో చేసుకుందాం, ఆయిల్ డిఫ్రై చేసుకుందాం హీట్ ఎక్కిన ఆయిల్ లో। ఇలా మిగిలినవి కూడా మనం చేసుకుంటాం। ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి। చూస్తున్నారు కదా, సగ్గుబియ్యం స్వీట్ కార్న్ వడ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది। చూస్తున్నారు కదా, ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం। వావ్, వేడి వేడి సగ్గుబియ్యంతో చేసిన స్వీట్ కార్న్ వడలు చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, అండ్ క్రిస్పీగా కూడా ఉన్నాయి। మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి। అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి। ఓకే, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।